ఇది నెంబర్ టూ. నెంబర్ త్రీ, డిక్లరేషన్. డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పని పయ్యావుల కేశవ్ గారు అడుగుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అదొక పెద్ద డిబేట్. గతంలో ఆయన ఎప్పుడూ కూడా నేను డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పి ఇవ్వలేదు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇవ్వలేదు, తర్వాత వెళ్ళినప్పుడు ఇవ్వలేదు. కానీ అప్పుడు అనేక మంది అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఇవ్వరు డిక్లరేషను అని. డిక్లరేషన్ నేను ఆయన దాని గురించి ఎప్పుడూ దానికి స్పష్టత ఇవ్వలేదు. కావున రేపు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా, డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన్ని ఎలా చేస్తారా చెయ్యరా, నెంబర్ టూ పాయింట్. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన్ని ఎలా చేస్తారా చెయ్యరా, నెంబర్ త్రీ పాయింట్. డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా చేస్తే ఏమనుకోవాలి, నెంబర్ ఫోర్త్ పాయింట్. డిక్లరేషన్ ఇస్తే దాన్ని ఏమనుకోవాలి, ఇలా అనేక ప్రశ్నలు అక్కడ నిమగ్నమై ఉన్నాయి. ఇందుకే డిక్లరేషన్ గనక ఆయన సంతకం పెడితే ఆయన ఖచ్చితంగా నేను నాన్ హిందూ అని ఒప్పుకున్నట్లు అవుతుంది, దానికి ఆయన సమ్మతించరు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయన దాని గురించి సమ్మతించరు కాబట్టి ఆయన స్టెప్ ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, డిక్లరేషన్ మీద సైన్ పెట్టకపోతే వాళ్ళు ఎలా చేస్తారా చేయరా. నేను అనుకోవటం ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోయినా కానీ ఆయన ఎలా చేస్తుంది, ఎందుకనంటే ఇది కూటమి ప్రభుత్వం, వీళ్ళు అంత ఏమంటాము అంత కఠినంగా వ్యవహరించడానికి, వీళ్ళు ఆ రకమైనటువంటి అడుగులు వేయటానికి, ఆ రకమైనటువంటి విధానాలను అవలంబించడానికి కూటమి ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఇంకెవరన్నా కానీ అలా వెళ్తానంటే ఖచ్చితంగా సంతకం పెట్టకుండా వెళ్ళటానికి లేదని ఇక్కడే లాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతకం పెట్టినా కానీ ఎలా చేయనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క దృక్పథం, ఆయనలో ఉన్నటువంటి కఠినత్వం ఆ విధంగా ఉంటుంది. కఠినత్వం ఎందుకు ఉంటుంది అని అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. వైఎస్ వివేక దగ్గర నుంచి, చంద్రబాబు హరీష్ దగ్గర నుంచి, సొంత చెల్లెలు షర్మిలాకి న్యాయం దగ్గర నుంచి ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి, వీటిని కాదనం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారుని ఎలా చేస్తారు, ఎలా చేసేటప్పటికి మరి ఒక్కరు వెళ్తారా ఇద్దరు వెళ్తారా, మరి అదొక మరొక కీలకమైన అంశం. మరి వెళ్ళిన తర్వాత ఆయన ఏ రకమైనటువంటి అంశాలను మళ్ళీ మాట్లాడతాడు. కాబట్టి మనకి ఇక్కడ నుంచి 29 తారీఖు వరకు మరొక 5 రోజుల పాటు ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటిది నేరమా కాదా అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, వారు ఆ రోజు ఆ ఘీ నెయ్యిలో అడల్ట్రేషన్ చేశారా లేదా అని అంశానికి సంబంధించి ఒక వివాదం అయితే, మరొక అంశం ఏంటంటే డిక్లరేషన్ చేస్తారా సంతకం పెడతారా లేదా అనేటువంటిది మరొక అంశం, కుటుంబ సమేతంగా వెళతారా లేదా అనేటువంటిది మరొక అంశం. ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక వివాదపరమైనటువంటి అంశాలుగా మన ముందు ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు రాజుగారు.